Rendivella Iravai Yedadi, Purtiga Raitilo, Vishadan Nipindani, Rendivella Iravai Yakotilo Aina Tamu, Adukutuna, Amaravati Nirman and Jarigiti Ralani, Rajdhani Raitulu demand chestunnaru. Rajdhanilo Unnadi, Oke Kulam Antunna Mukhyamantri, Ikkadikoste Enni Kulalu Unnayo Chupistamani Raitulu Antunnaru. 380 Rojuluga Andolana Chestunnamani, Inka Enni Rojulaina Udyamam Chesi, Amaravati Sadhinchi Teertamani Raitulu Spashtam Chesaru. భూముల కోసం ఆందోళన చేస్తున్న వెలగపూడి రైతులతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. రాజధాని రైతులు ఆందోళనలు 380 రోజులుగా కొనసాగిస్తున్న పరిస్థితి, 380 రోజులుగా అమరావతి రాజధానిగా ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ముందుకు వెళ్తున్న నిర్ణయాలను తీసుకుంటున్న చర్యలను కూడా రాజధాని గ్రామాల రైతులు తప్పుపడతా ఉన్న పరిస్థితి. పూర్తిగా 2020 సంవత్సరం తమకు కలిసి రాలేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలోనైనా మేము అనుకుంటున్న అమరావతి ఇక్కడే ఉంటుందని ఆశిస్తున్నామని కూడా రాజధాని గ్రామాల రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం వెలగపూడి గ్రామంలోనో ఇక్కడ మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు 380 రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి? జై అమరావతి, జై జై అమరావతి. ఏమండి 380 రోజులు చేస్తున్నాం మేము. ఈ 2020లో మాకు ఇది కలిసి రాలేదు. మాకు 2021 మాకు కలిసి న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాం. 380 రూపాయలు చేస్తున్నాం మాకు. అమరావతి మాకు ఇక్కడనే ఉంచాలని కొనసాగిస్తున్నాం. మీ కేంద్రం కానీ మీరు కానీ మాకు అన్యాయం మాత్రం చేయొద్దు. మాకు న్యాయదేవత ఉన్నారు, మేము ఇక్కడ మాకు 9 నరాలు చేస్తా ఉన్నారు. మాకు ఏదైతే ఒప్పందం ఉందో అదే అడుగుతున్నాం. కానీ మేము వేరే కోరికలు ఏమి అడగట్లేదు. మేము ఇంకో రంగం మేము విమర్శించట్లా మిమ్మల్ని. మా ఇక్కడ ఏదైతే చేస్తా ఉన్నారో అమరావతి ఒకే రాజధానిగా ఇక్కడ ఉండాలి, ఏకైక రాజధానిగా. మాకు 9 నగరాలు చేస్తా ఉన్నారు, మాకు ఈ ఒప్పందంలో ఉండయి. మీకు ఎట్టే చెప్తా ఉన్నారో అట్టే చేసి మాకు అప్పచెప్పాలి. అంతేగాని మీరు చంద్రబాబు నాయుడు చేశాడు, ఆయన తప్పు చేశాడు, ఇది తప్పు చేశాడు, మాకు చేస్తే మేమేం చేస్తామయ్యా? నువ్వు నిందగా అంటున్నావు, రాజధానిలో రైతులు కేసులు పెట్టారంటున్నావు. మేము కేసులు పెట్టాం, మేము ఎందుకు పెడతాం మే కేసులు? మాకేం పని, నువ్వు ఇస్తే మేము వద్దన్నావా? 2020 మటుకి రైతులకు విషాదంతో ముగిసిందండి ఈ రోజుతోటి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రైతుల్ని బలి తీసుకుంటారో మాకు అర్థం కావట్లేదండి. నిన్న చనిపోయింది మా బాబాయ్నండి, 7 ఎకరాలు ఇచ్చాడు. రోజు కుటుంబంతో సహా ఈ దీక్షా శిబిరంలో ఉంటారు. హార్ట్ అటాక్ తోటి నిన్న హాస్పిటల్లో చనిపోయాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? ఏమన్నా ఇది ప్రభుత్వము సిఆర్డిఏను రైతులతో ఒక ఒప్పందం జరిగిందండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఒప్పందం చేసుకొని మోసం చేస్తే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి ఏమంటే మాకు మోసం జరిగిందని ప్రభుత్వాన్ని అడుగుతారు. ప్రభుత్వమే మాకు మోసం చేస్తే మేము ఎవరిని అడగాలండి? మేమైనా గొంతెం కోరికలు అడగట్లేదుగా. మా హక్కులు మాకు కాపాడండి, మా హక్కులు మాకు కల ఇవ్వండి మేము అడుగుతున్నామండి. మాకు హక్కులు ఎట్లా ఉన్నాయి? 9 నగరాలు 9 రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అభివృద్ధి చేయకుండా ఏమి లేకుండా మిగిలి ఉన్న భూమి 1300 ఎకరం 1400 ఎకరాలు పేదలకు పంచుతాము, అడ్డంకి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటారు. అసలు మేము ఇచ్చిన భూములు అసలు ఎక్కడ ఏందనేది ఇంతవరకు ప్లాట్లు కానీ రాళ్లు కానీ డెవలప్ కానీ ఏమీ లేదండి. ఏమి లేకుండా ఏమి చేయకుండా మేము వాళ్ళకి పంచుతాం వీళ్ళకి పంచుతాం అంటే దేనికండి? ఇప్పుడు ఆయన గారి ఇడుపుల పాయలో ఉందిగా, ఆయన బంచగా, ఆయన పొలం ఏదన్నా కానీ ఆయన ఆస్తులు ఉన్నాయిగా, ఆయన బంచగా మా భూములు పంచుతామంటారు ఏంటండి? మాకు మాకు ఒప్పందం ప్రకారంగా మాకు అమలు చేయండి. మాకు ఈ జగన్ కరోనా బట్టి పొందింది డిసెంబర్ 17 నుంచి, మరి ఈ సంవత్సరం అంతా కూడా సరిపోయింది. దీనికి తోడు నెలకో 20 రోజులకో ఒక నింద వేయటం, ఆ నిందను కడుక్కోమటం, ఓసారి ఎడారని ఓసారి మునిగిపోతుందని అయ్యి అని ఎన్ని బారక అయ్యాలా? పేదలకు ఇల్లు ఇస్తానంటే మా ఏరియాలో ఉన్న పేదలకు మీ ఏ ఊర్లో తీసుకెళ్లి పేదాలకి ఇంకో సాటిచ్చారు. ఆ ఊళ్ళోనే ఆ గ్రామంలోనే 10 కిలోమీటర్ 6 కిలోమీటర్ దూరంలో ఇచ్చారు. అట్ట కాకుండా ఏరియా గ్రామం ఇప్పుడు మా పేదలకు అందరికీ ఇల్లు కట్టి ఉన్నాయి 5200 దాకా. అవి పంచకుండా ఇక్కడ ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది సమతుల్యం అంటున్నారు. అసలు వీళ్ళ గవర్నమెంట్లోనే సమతుల్యం లేదు. పైపచ్చి ఇక్కడ సమతుల్యం లేకుండా ఎక్కడుంది? ఇక్కడ పేదలు లేరా, ఇక్కడ ఎస్సీలు లేరా, ఇక్కడ ఏ కులం లేదు. వీళ్ళందరిని కాదని ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి 50 వేల మందికి ఇస్తాం, 100 వేల మందికి ఇస్తాం, ఇక్కడ రైతులు ఒప్పుకోవట్లేదు, లేదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఇష్టమా రైతులు ఇష్టమా? అసలు ఇక్కడ రైతులకు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసినా కదా గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి వచ్చేది. ఆ తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో. అసలు ముందు ఏది అసలు పని? ఏడు మొత్తం మూసేసి మీరు సత్య సామంట్రా బతికే బతకంటారా? నా పని నేను చేసుకెళ్తాను, లేకపోతే నాకు ఇది గవర్నమెంట్ కిందకు వచ్చింది కాబట్టి నేను పేదలకు ఇస్తాను. ఏందా ఇది? మత ఉద్దేశాలు రెచ్చగొట్టి నాశనం చేయడానికి తప్పితే ఇక్కడ పేదలు ఎంతమంది ఉన్నారు ఏందో లెక్కలతో సహా అందరూ ప్రతి ఒక్కసారి వివరిస్తూనే ఉన్నారు. ఏదో బురదన చల్లటమేనండి అసలు మెయిన్ కారణం ఈ జగన్కి. ఆ బురదను కడుక్కోలేక వీళ్ళు చావాలి ఇక్కడ రాజధాని రైతుల్ని. కొత్త సంవత్సరంలోనైనా మేము కోరుకుంటున్న అమరావతి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తీరాల్సిందే అంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 380 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పట్టించుకోకుండా ఇప్పటికి కూడా మమ్మల్ని కించపరిచే విధంగా మేము అడ్డుకుంటున్నట్టు
ప్రకటనలు చేయడం ఏంటంటూ కూడా రైతులు ప్రశ్నిస్తామన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్ రాకేష్ టీవీ5 వెలగపూడి నుంచి.